నమస్తే, పీనే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నగరంలో వైభవంగా కార్తీక దీపోత్సవం, ఆర్ఎంఎస్ల అభివృద్ధికి కృషి. జన్మదిన వేడుకల్లో ఆర్ఎంఎస్ కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్. కాంప్లెక్స్ నందు కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆర్ఎంఎస్ కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేశారు. బాపూజీ కాంప్లెక్స్ కమిటీ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు సుబ్బారావు, సెక్రటరీ ఆర్ఎస్ శ్రీను మరియు సభ్యులు పాల్గొన్నారు. జై వాసవి. ఈరోజు మన ఆర్ఎంఎస్ చైర్మన్ అయినటువంటి కుప్పం ప్రసాద్ గారి జన్మదిన వేడుకల్లో భాగంగా మన బాబూజీ కాంప్లెక్స్లో మన యువసేన అందరూ కలిసి ఈరోజు ఘనంగా వేడుకలు జరుపుకున్నామండి. ఆ వేడుకల్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్, వర్క్ చేసే వర్కర్స్ అందరికీ దుప్పట్లు పంపిణీ కార్యక్రమం మరియు వారికి అవసరమైనటువంటి నిత్యావసర వస్తువులు సప్లై చేయడం జరుగుతుందండి. ఈ కార్యక్రమానికి వచ్చిన మన ప్రసాద్ అన్నగారికి మరొకసారి మా యూత్ తరఫున మరి బాబూజీ కాంప్లెక్స్ యువసేన సంఘం వాళ్ళకి సహాయం చేయండి. ఎందుకంటే ఈరోజు మీరు మనం చూస్తూ ఉన్నాం రాజకీయాల పరిస్థితి ఎట్లా ఉందో. ఖచ్చితంగా మన ఆర్యవయసుడికి మన సపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనమే ఏ ఆర్యవయసుడని ఈరోజు రాజకీయాలకు వస్తుంటే ఇంట్రెస్ట్గా వారిని స్వాగతించండి. ఖచ్చితంగా వారికి చప్పట్లు కొట్టి ముందుకు తీసుకెళ్ళండి. ఖచ్చితంగా అంతేగాని ఎవరైనా ముందుకు వెళ్తుంటే మాత్రం దయచేసి వెనక్కి లాగొద్దు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకంటే ముందులటానికి ప్రయత్నించండి, కానీ వెళ్ళే వ్యక్తిని వెనక్కి రాగొద్దు. ఖచ్చితంగా ఆర్యవైశ్యులు మనం రాజకీయంగా ఎదగాల్సిన అవసరం ఉందని తెలియపరుస్తూ, ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎప్పుడు ఆర్యవైశ్యులకి వారు అండగా ఉండే విషయం మనందరికీ తెలుసు. అదేవిధంగా నాకు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్గా ఇప్పించినందుకు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా నా మీద నమ్మకంతో ఇచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా వాళ్ళిద్దరికి కూడా ఎప్పటికీ నేను రుణపడి ఉంటానని, ఖచ్చితంగా త్వరలో ఆర్యవైశ్య కార్పొరేషన్ నిధులు తెప్పించి ఆర్యవైశ్యులకు కూడా నేను నా వంతు సహాయంగా నేను కష్టపడి వాళ్ళకి సహాయం చేస్తానని ఈ సభాముఖంగా తెలియపరుస్తూ, మీరు అందరూ చూపించిన ఆదర అభిమానం నేను ఎప్పటికీ మర్చిపోలేను. కాంప్లెక్స్ మీరందరూ కూడా ఈ టైం వచ్చి ఆదివారం అయినా సరే ప్రతి ఒక్కరూ మన కుప్పం ప్రసాద్ అనుకొని మీరు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎప్పటికీ నేను కాంప్లెక్స్కి అండగా ఉంటాను. ఏ అవసరం వచ్చినా నేను కోవిడ్ టైంలో కూడా ఎవరు ఏమి చెప్పినా కానీ
మీ డిపార్ట్మెంట్తో మాట్లాడి పోలీస్ స్టేషన్లో మీటింగ్ పెట్టవైతేనే కాంప్లెక్స్ ఇబ్బంది అయిన రోజు కూడా వాసనతోటి సిఐ గారితో అందరితో మాట్లాడించి మీరందరూ ఏదనుకుంటే అదేవిధంగా అయ్యేటట్టు నేను ప్రయత్నించడం జరిగింది. ఎప్పటికీ కాంప్లెక్స్ జిల్లా మాదిగ ఐక్యవేదిక ఆధ్వర్యంలో చెరుకుంపాలెం శివారు ప్రాంత కాలనీకి చెందిన నివర్ తుఫాను బాధితులకు పాస్టర్ పి దానియేలు సహకారంతో 7 క్వింటాల బియ్యం మరియు నిత్యావసర సరుకులు మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు మరియు మడికి కిషోర్ బాబు చేతుల మీదుగా అందజేశారు. తినడానికి ఉండటానికి లేక నానావస్థలు పడుతున్నామని రాష్ట్ర ప్రభుత్వం దయతలచి పక్కా ఇళ్లు రోడ్డు మంజూరు చేసి తమను ఆదుకోవాలని కోరారు. అదేవిధంగా సహాయం అందజేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు, వైసీపీ నగర అధ్యక్షులు సింగరాజు వెంకట్రావు, ఆర్ఎంఎస్ఏ కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, చెరుకుంపాలెం మాజీ సర్పంచ్ గొనుగుల వెంకట కృష్ణారెడ్డి, రాష్ట్ర మాదిగ ఐక్యవేదిక అధ్యక్షులు మడికి కిషోర్ బాబు, జిల్లా అధ్యక్షులు చాట్ల రాజేష్, మాదిగ ఐక్యవేదిక ప్రెసిడెంట్ బోపూరి హైమావతి తదితరులు పాల్గొన్నారు. మా పేద ప్రజలందరికీ ఏదైనా సరే ఇబ్బంది వస్తే ఆదుకోవటానికి నేనున్నాను, ఆపద సమయంలో నేను డెఫినెట్గా మీ అనుకుంటాననే భరోసా మాకు కల్పించే అవకాశాలు జగనన్న గారు ప్లస్ వాసన్న గారు ఈరోజు ఎలా ఉంటుందో, ఈ 4 రోజుల నుంచి జగనన్న పరిపాలన ఎలా ఉంటుందో, జగనన్న ఎలాంటి సహాయం చేయగలుగుతారో, పేదలు కష్టాల్లో ఉన్నప్పుడు పేద ప్రజలకు ఎలాంటి సహాయం చేయగలుగుతారనేది ప్రత్యక్షంగా చూపించగలిగారు ఈ రోజున. ఎందుకంటే వాస్తవంగా దాదాపుగా ఒక మనిషి లోతున అంటే 6 అడుగుల లోతు నీళ్ళు వచ్చి మొత్తం అన్నీ ఇక్కడ ఏమీ లేకుండా కొట్టుకుపోయిన సందర్భంలో వారికి ఏమి చేయాలి, దిక్కుదోచిన పరిస్థితుల్లో ఇక్కడ దేవుళ్ళలాగా ఇక్కడ ఈ స్తంభాల ఫ్యాక్టరీకి సంబంధించి ఆయన పేరేం పేరమ్మా ఆయన పంతులు గారు మా దగ్గర ఉండండి మీకేం ఇబ్బంది లేదు అని చెప్పి ఆయన షెల్టర్ ఇచ్చినందుకు ఆయన ధన్యవాదాలు. మా గ్రామంలోని బాధలు ఈరోజు చెప్పుకోవడానికి అవకాశం లేకుండా మరీ 100-150 కుటుంబాలు అయితే మరి ఇంటిలో కూడా ఏమీ ఉండటానికి అవకాశం లేని విధంగా తయారైందండి. వాళ్ళకి సంబంధించి ఇంకేదైనా మీ చేతైన సహాయం చేయగలిగితే ఏదన్నా అభ్యర్థిస్తూ ఉన్నామండి. వాళ్ళకి సంబంధించి దుప్పట్లు కానీ లేకపోతే ఏమైనా అన్నం వండుకోవడానికి ఏమైనా గిన్నెలు ఇలాంటివి ఏమైనా నన్ను కొంచెం ఇబ్బంది పడి అప్పటికప్పుడు చెరువు దిగిన కారణాన మేము కొంచెం వర్ధకనేది ఇంట్లో సామాన్ అన్ని బట్టలతో సహా మొత్తం కొట్టకపోయినాయండి. ఏది తీసుకునే పరిస్థితి లేదు. కానీ అట్లాగే మేము ఇక్కడ స్తంభాల ఫ్యాక్టరీలో ఉంటే 4 రోజుల మించి ఇక్కడే ఉంటా ఉన్నాము. మాకు ప్రభుత్వం మాకు అన్ని హెల్ప్ చేసింది. కానీ మాకు కూడా ఇప్పుడు కొంచెం ఏమి లేవు కాబట్టి ఇళ్ళన్నీ పడిపోయి ఉన్నాయి కాబట్టి మాకు ఏదన్నా సహాయం చేయాలని జగనన్నని వాసన్నని మేము కోరుకుంటున్నామండి. మాకందరికీ మేము ఎస్సీలు అండి అందరం. మాకు ఎస్సీ కార్పొరేషన్ తరఫున మాకు కొమ్మూరు కనకారావు అన్నోళ్ళు, కిషోర్ అన్నోళ్ళు, రాజేషు మేము చెప్పినమ్మటే మాకు మేము ఇట్లా ఉన్నామన్నా మాకు ఇబ్బందిగా ఉంది మీరు వచ్చి రండన్నా మాకు ఇట్లా చూద్దరు రండన్న అంటే మాకు వాళ్ళు చేయాల్సిన సహాయం 7 క్వింటాల బియ్యము దుప్పట్లో నూనె ప్యాకెట్లు అవన్నీ సహాయం చేసి మమ్మల్ని అందరం పలకరించి మేము ఉన్నాము మీకు ఎందుకనైనా సహాయం చేస్తామమ్మా ఎంత దూరం అయినా సరే మేము వెళ్తాము మీకు సహాయం చేస్తామని. లేదండి మళ్ళీ పైపు అట్నుంచి లేక గుంటలు ఆ స్థలంలో వేసుకున్నామండి. మేము లేకపోతే వేసుకునేవాళ్ళం కాదు. ఇంక అక్కడ దొరకదని ఇంక అక్కడే తయారు చేసుకుని ఐమావతి లేనివాళ్ళందరికీ కలిపి అక్కడంతా మాకు ఆ నాయకులందరూ కలిపి అక్కడ స్థలం చూపించారండి. చిన్నయ్యో పెద్ద అందరం వేసుకొని ఉన్నావు. ఇక రాష్ట్రంలోని ఆర్ఎంఎస్ల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర ఆర్ఎంఎస్ కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ అన్నారు. ఆయన నివాసంలో జరిగిన జన్మదిన వేడుకల్లో మాట్లాడారు. ముందుగా అభిమానుల మధ్య కేక్ కట్ చేశారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ఆర్ఎంఎస్లకు అన్ని రకాల ప్రభుత్వ పథకాలు అమలయ్యేలా చూస్తానన్నారు. ఆర్ఎంఎస్లో పేదవారందరినీ లబ్ధిదారులుగా గుర్తించి వారికి ప్రభుత్వ సహాయం పూర్తి స్థాయిలో చేరేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంఎస్ సంఘం నాయకులు, వైసీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. Thank you.
డొనేషన్ క్యాంప్ చేసుకొని ఇక్కడికి వచ్చేసరికి లేట్ అయింది. మీ అందరికీ ఈరోజు నాకు అభినందనలు తెలపడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. అందులో ఈరోజు టీం కుప్పం సోషల్ మీడియా మిత్రులందరూ కూడా వచ్చి భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని మీరు చేయటం చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు మీరు చూపించే అభిమానం మర్చిపోనని తెలియపరుస్తూ, భగవంతుడు వైశ్య కార్పొరేషన్ ద్వారా నాకు ఒక అవకాశం ఇచ్చాడు, ఖచ్చితంగా దాన్ని భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడని దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి కష్టపడి పనిచేస్తానని తెలియపరుస్తూ, మంత్రివారైన బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఎప్పుడూ కృతజ్ఞంగా ఉంటాను. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఆర్యవైశ్య పేదలందరికీ కూడా ఉపయోగపడే విధంగా నా మీద ఏ నమ్మకం అయితే పెట్టుకొని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్టపడి పనిచేస్తానని తెలియపరుస్తున్నాను. ఇంకోసారి నాకు అభినందనలు తెలిపిన ప్రతి ఒక్కరికి ఉదయానించి ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ ఫోన్ చేసిన బుక్ ఇచ్చిన అందరికి కూడా ప్రతి ఒక్కరికి వెళ్ళి ఈ యొక్క ఆర్యవైశ్యుల యొక్క ఆర్థిక ఇబ్బందులు ఏం కానివ్వండి, సమస్యలు ఏం కానీ నేను నెరవేరుస్తాను, నేనున్నానని ముందుకొచ్చి ఈ యొక్క పదవి మాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ కార్పొరేషన్ వల్ల ఏదైతే నిరుపేదలు ఉన్నారో వారికి చేతులు అందించాలి, ఖచ్చితంగా వాళ్ళకి ఆ ప్రతిఫలాలు అందాలని చెప్పేసి ఈ యొక్క సోషల్ మీడియాను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సోషల్ మీడియా ఏర్పాటుకు మరి 175 నియోజకవర్గాల తర్వాత మండల స్థాయికి వెళ్తుంది, మరి గ్రామ స్థాయికి వెళ్తుంది, మరి 12,000 మంది కుప్పం ప్రసాద్ అన్న టీం ఇప్పుడు ఏర్పాటు అవుతుంది జరుగుతుంది తొందరలో. చాలా గర్వించదగ్గ విషయం ఇది. ఒక రాష్ట్రంతో కాకుండా మరి 13 జిల్లాలు కాకుండా మరి 552 మండలాలు కాకుండా 12,000 మంది గ్రామాల్లో గ్రామ కన్వీనర్లుగా త్వరలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ గ్రామ కన్వీనర్లు ప్రతి ఒక్కరూ కుప్పం ప్రసాద్ అన్న టీం మేమందరం. సో దానికి చాలా గర్విస్తున్నాము. ఎల్లప్పుడూ కుప్పం ప్రసాద్ అన్న తోడుంటాం మేము. ఈ యొక్క సెలక్షన్లో కానివ్వండి, ఏదైతే ఆర్యవైశ్యులు ఏదైనా సమస్య వచ్చినా కానివ్వండి, ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా అన్నకు తెలియజేస్తాము. అక్రమ కేసుల్లో అరెస్ట్ చేసిన ఉద్యమకారులను వెంటనే విడుదల చేయాలని సిఐఏ రద్దు కోరుతూ స్థానిక కలెక్టరేట్ వద్ద ఊపా పోరాట కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ సిఐఏ రద్దు కోరుతూ ఢిల్లీలో నిర్వహించిన ఉద్యమంలో అరెస్ట్ చేసిన ఉద్యమ నాయకులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఊపా రద్దు పోరాట కమిటీ జిల్లా నాయకులు పాల్గొన్నారు. నాతో పాటు నా తోటి వారిని ప్రేమించాలి, నాతో పాటు నా పక్క వాళ్ళు కూడా బాగుండాలి. ఈరోజు ఒక గిరిజనులని ఒక ఆదివాసీలని విడుదల చేసేటటువంటి కుట్రలో భాగమే ఇది అని చెప్పారు. ఈరోజు వాళ్ళందరినీ కూడా జైళ్లలో మగ్గిపెట్టే విధంగా కూడా ఈరోజు హజారు పాలు చేయటం, వాళ్ళ భూమి సమస్య, వాళ్ళ నీడ సమస్య ఇది అని చెప్పని మాట్లాడారు. కాబట్టి గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన టిట్కోని పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని, శివారు కాలనీలో మౌలిక వస్తువులు కల్పించాలని డిమాండ్ చేస్తూ స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం వద్ద సిపిఐ నాయకులు ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ చిరంజీవికి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఉప్పుటూరి ప్రకాష్ రావు, ఎస్వీ సర్దార్ హనుమారెడ్డి నాయకులు పాల్గొన్నారు. పేదలందరికీ ఇళ్ల పట్టాలు, అర్హులైన పేద ప్రజలందరికీ ఇళ్ల పట్టాలు, ఇట్కో ఇళ్లను వెంటనే ఇవ్వాలి, అందరికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, అందరికి ఇళ్ల స్థలాలు. ఆప్షన్ బి అని పెట్టి రూపాయికి ఇల్లు కావాలన్నా 600,000 కావాలని ఒక్కొక్కటి వేసిన, మరి రూపాయికి ఇల్లు ఇచ్చేవాడుగా శాంక్షన్ అయిన వాళ్ళకి ఇచ్చి మిగతా వాళ్ళకి కట్టించు. అది కాకుండా ఆప్షన్ల పేరు పెట్టి ఓ పక్క, మరి ఓ పక్క మన ఒంగోలు నగరంలో గత 10 సంవత్సరాల నుంచి కూడా ఇళ్ల స్థలాలు కేటాయింపోక ప్రవాహంలాగా సాగుతూ కుప్పల దగ్గర 2010 4,000 మంది పేదలను గుర్తించి స్థలాలు ఇవ్వటం, వాళ్ళ పొజిషన్ చూపించకుండా పోవటం, 2014 వచ్చిన ప్రభుత్వం మరలా వాటి వెరిఫికేషన్ చెప్పి 1,300 మంది అరుగుతారని చెబితే, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మీకు ఒక్కొక్క సెంటు ఎర్రజల కొండలు వేస్తానని చెప్పి దానికి కేవలం కొండ సదును చేయడానికి మళ్ళా రోడ్లు కరెంటు ఇలేవు 33 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేయడమే కాకుండా ఒంగోలు ట్యాంక్షన్ చేస్తూ నిర్ణయించడం జరిగింది. 10,000 మందిని అర్హులుగా నిర్ణయించారు, జాబితాను తయారు చేశారు, లాటరీ తీసి 6,000 మందికి అలాట్మెంట్ ఇస్తున్నామని చెప్పి చెప్పారు. దాదాపు 100,000 రూపాయల దాకా డబ్బులు కట్టించుకొని మరి కొన్నిళ్ళు
ఈ మధ్యలో ఎన్నికలు వచ్చినాయి, గవర్నమెంట్ మారింది. దాదాపు కొన్నిళ్ళు 80% 90% నిర్మాణం పూర్తయినప్పటికీ ఒంగోలు పట్టణంలో పంపిణీకి తగిన చర్యలు ప్రభుత్వం తీసుకోకపోవటం అనేది దురదృష్టకరమైన విషయం ఇది. మరి బ్యాంకుల్లో వాళ్ళు తీసుకున్న లోనుకి సంబంధించి, హౌసింగ్ లోనుకి సంబంధించి బ్యాంకులు వాళ్ళ ఖాతా నుంచి డబ్బులు రికవరీ చేసుకుంటూ ఉన్నారు. ఇది కాకుండా ఒక ప్రధానమైన అంశం ఏంటంటే, ఈ లిస్టులను మార్చడానికి ఒక కుట్రపూరితమైన ప్రయత్నం జరుగుతూ ఉందనేది వార్తలు వస్తూ ఉన్నాయి. కాబట్టి మీ పేరు లిస్టులో లేదు, కాబట్టి మీరు కనుక సంతకం పెడితే మా డబ్బులు మాకు ఇవ్వని, మీ డబ్బులన్నా వస్తే ఇల్లు రాకపోయినా అని చెప్పి కొంతమంది చేత పట్టణంలో సంతకాలు పెట్టించుకున్నట్టుగా నిర్ధారణ అవుతూ ఉంది, వార్తలు వచ్చింది. మరి ఈ లిస్టులో మార్చడం అనేది ప్రభుత్వం మారినప్పుడు రాజకీయ కారణాలతో. ఓకే సార్. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అదేవిధంగా కాలనీలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని చెప్పి, ఏదైతే డబ్బులు కట్టించుకొని డిట్కో ఇళ్లని ఇస్తామని చెప్పి అర్హుల చేత మరి 10,000 దగ్గర నుంచి 5,000 దగ్గర నుంచి 100,000 రూపాయల దాకా డిట్కో ఇళ్ళు ఏదైతే 6,000 మందికి శాంక్షన్ చేశారో, అసంపూర్తిగా ఉన్నటువంటి 4,000 పైసలు ఇళ్ళని వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలని చెప్పి, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని చెప్పి, మంచినీటి వసతి డ్రైనేజీ కాలనీలో కల్పించాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో, నగర సమితి ఆధ్వర్యంలో ఈరోజు MRO కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం లబ్ధిదారులకు అందరికీ డిట్కో ఇళ్ళు, అదేవిధంగా నివేశ స్థలాలు వెంటనే ఇవ్వాలని చెప్పి CPI గా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఆ ఇవ్వనట్లయితే వచ్చే నెల 7వ తేదీన జిల్లా వ్యాప్తంగా అందరినీ సమీకరించి మరి స్థానిక లాయర్పేట సాయిబాబా మందిరంలో మరకథ సిద్ధేశ్వర స్వామికి మహారుద్రాభిషేకం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్తీక దీపాలు వెలిగించారు. మరకథ శ్రీ రాజసిద్ధేశ్వర స్వామి వారికి మహారుద్రాభిషేక కార్యక్రమం, విశేషమైనటువంటి ద్రవ్యాలన్నింటినీ కూడా ఈరోజు అభిషేక కార్యక్రమం ఈరోజు ఉదయం నుంచి ప్రారంభం చేసి మధ్యాహ్నానికి పూర్తయినాయి. మధ్యాహ్నం నుంచి లక్ష బిల్వార్చన కార్యక్రమాన్ని సంకల్పించి జగద్గురులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి యొక్క ఆదేశానుసారం షిరిడీ సాయిబాబా దేవస్థాన పాలక మండలి అందరూ కూడా చక్కగా ఈ కార్తీక పౌర్ణమి రోజున స్వామివారికి లక్ష బిల్వార్చన చేయాలని చెప్పని అందరూ కూడా సంకల్పించారు. అదేవిధంగా స్వామివారికి ఈరోజు సాయంత్రం రుద్రహోమం, సాయంకాలం స్వామివారికి దీపార్చన మొదలైన కార్యక్రమాలన్నీ కూడా చక్కగా జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క స్వామివారికి ఈ విశేషమైనటువంటి కార్యక్రమం ఎందుకు చేయాలని చెప్పని సంకల్పించారు అంటే, సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారు దేశంలో ఉన్నటువంటి కరోనా మహమ్మారి నుంచి మానవులందరూ కూడా రక్షింపబడి అందరికీ కూడా అపమృత్యు దోష నివారణ చెంది అందరూ కూడా పూర్ణ ఆయువంతులు ఆరోగ్యవంతులుగా మళ్ళీ యథాస్థితికి అందరూ కూడా మానవులందరూ కూడా రావాలనే ఉద్దేశంతో
సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామివారు, అదేవిధంగా షిరిడి సాయిబాబా దేవస్థాన పాలక మండలి వీళ్ళందరూ కూడా లోక కళ్యాణం కోసం ఈ చక్కని మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని అందరూ కూడా శ్రీకారం చుట్టారు. పవిత్రమైన కార్తీక మాసంలో పౌర్ణమి నాడు జరిగే జ్వాలా తోరణాన్ని దర్శిస్తే సర్వ పాపాలు తొలగుతాయని భక్తుల విశ్వాసం. స్థానిక సంతపేట సాయి మందిరంలో జ్వాలా తోరణం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దేవస్థానం పక్షాన ఏర్పాటు చేయడం, తదనంతరము కూడా సామూహికంగా ఉన్నటువంటి మహిళలందరి ద్వారా దీపారాధన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం జ్యోతి మహేశ్వర, దీపేన సాధ్యతే సర్వం, దీపదేవి నమోస్తుతే అంటూ యావన్మంది భక్తులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మాతృమూర్తులు సోదరీ బనులందరూ కూడా ఆ పరమేశ్వరునికి దీపారాధన చేసి వారు నివేదనగా సమర్పించడం జరిగింది. ఇంత మంచి కార్యక్రమంలో ఇక్కడ ఈ వారం రోజుల నుంచి కూడా సహకరిస్తూ ఉన్నటువంటి పెద్దలు,
స్థానిక సాయి మందిరం నిర్వాహకులు గౌరవనీయులు శ్రీ అలహరి చంచలరావు గారికి, అదేవిధంగా శ్రీ గంగా అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వరమార్క దేవస్థానం ధర్మకర్తలు శ్రీ కవర్తపు శ్రీనివాసరావు గారికి, యావన్ మంది భక్తులకందరికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ద్వారా అందరికీ సవినయంగా ధన్యవాదాలు తెలియజే. కార్తీక పౌర్ణమి సందర్భంగా స్థానిక చెన్నకేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు కార్తీక దీపాలు వెలిగించి తమ భక్తిని చాటుకున్నారు. వేద పండితులు కార్తీక మాస విశిష్టత తెలిపారు. మిస్ అయిపోతుందో ఈ కరోనా వల్ల అనుకున్నాము, కానీ చాలా హ్యాపీగా ఉంది. అసలు ఇక్కడికి వస్తే ఫస్ట్ టైం నేను బయటకు వచ్చాను. అందరు భక్తులు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ కోరికల్ని చెప్పుకొని వాళ్ళు సమర్పించుకుంటున్నారు. స్వామివారి అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉండాలని ఈ కరోనా త్వరగా నుంచి సోమవారం మధ్యాహ్నం అనగా రేపు మధ్యాహ్నం 2 గంటల వరకు కార్తీక పౌర్ణమి ఉంది. రాత్రిపూట పౌర్ణమి కృత్తికా నక్షత్రంలో ఉండడం మూలకంగా ఈరోజు రాత్రికి అందరూ కూడా 365 ఒత్తులు దీపాలు వెలిగించుకుంటారు, కేదారేశ్వర నోములు నోచుకుంటారు. ఈరోజు రాత్రి ఉపవాసాలు ఈరోజు మధ్యాహ్నం నుంచి రేపు ఉదయం 11:30 దాకా ఉండి రేపు మధ్యాహ్నం స్వామివారికి నైవేద్యం పెట్టుకుని భోంచేస్తుంటారు. ఇంతసేపు ఉపవాస దీక్ష చేస్తుంటారు. రేపు సముద్ర స్నానాలు, నదీ స్నానాలు, కార్తీక పౌర్ణమి స్నానాలుగా నిర్ణయించబడింది. అభిషేకాలు కూడా రేపే కాబట్టి భక్తులందరూ కూడా ఈరోజు రేపు 2 రోజులు పౌర్ణమి సేవలో స్వామివారి సేవలో తరించవచ్చు.
గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈరోజు సోమవారం అలాగే కార్తీక పౌర్ణమి కలిసి రావటం ఎంతో విశేషం. ఉదయం నుంచి మన ఒంగోలులో ఉన్నటువంటి భక్తజనులందరూ కూడా స్వామివారి యొక్క ఆలయంలో దీపారాధన చేశారు. అలాగే మన దేవస్థానంలో ప్రతినిత్యం జరిగేటువంటి మహాన్యాసపూర్వకంగా 11 రుద్రాల అభిషేకం ఉదయం 5 గంటలకు మొదలైంది. 5 గంటల నుంచి స్వామివారికి అన్యోన్య సహాయంగా రుద్రవారాభిషేకము, పంచామృతాభిషేకము, అర్చనాది కార్యక్రమాలు చాలా బాగా జరిగినాయి. కాబట్టి అందరూ కూడా మన ఒంగోలులో ఉండేవాళ్ళు అలాగే లోకంలో ఉండేవాళ్ళందరూ కూడా ఆ పరమేశ్వరుడు యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం అందరికీ కలగాలని చెప్పి కోరుకుంటున్నాము. నగరంలో వైభవంగా కార్తీక దీపోత్సవం, ఆర్యవైశ్యుల అభివృద్ధికి కృషి. జన్మదిన వేడుకల్లో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్. ఈ వార్తలందరితో సమాప్తం. నమస్కారం.